హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 25 పబ్లు బార్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పబ్బుల్లో అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేశారు. డ్రగ్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 25 పబ్బులు బార్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పబ్బుల్లో అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేశారు. డ్రగ్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి. ముఖ్యంగా కొన్ని 25 పబ్బుల్లోని ఎక్సైజ్ పోలీస్ అయితే ఇప్పటికే తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో కూడా డ్రగ్ డిటెక్షన్ కిట్లతో అధికారులు కూడా ఆ పబ్స్ కు వచ్చిన వారందరూ కూడా ఏదైతే అనుమానితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డ్రగ్ డిటెక్షన్ కిట్లతో టెస్టులు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఎవరు కూడా అలాంటి డ్రగ్ కు సంబంధించి తీసుకోలేదన్నట్లయితే ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో నార్కోటిక్ అలాగే ఎస్ఓటీ పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ అధికారులు కావచ్చు, వరుసగా ప్రతి పబ్బుల్లో దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పబ్బుల్లోని స్నైపర్ డాగ్స్ తో పాటు ఏదైతే డ్రగ్ డిటెక్షన్ కిట్లతోని ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజుల్లో కూడా ఈ దాడులు అయితే జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ లో 25 పబ్బుల్లో అయితే ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు అయితే దాడులు అయితే నిర్వహించారు. అలాగే గతంలో కూడా మనం చూసాం చాలా పబ్బుల్లోని ఇదే తరహాలోని అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే ఈ కిట్లతో ఏదైతే టెస్ట్ చేసిన సమయంలో కూడా చాలా మంది కూడా పాజిటివ్ అయితే వచ్చింది. ప్రస్తుతం నిన్న ఈ రోజు చేసిన ఏదైతే ఈ దాడుల్లో ఎవరికి కూడా ఎలాంటి పాజిటివ్ రిపోర్ట్ అయితే రాలేదు. అలాగే మరొక పక్క పోలీసులు కూడా ఏదైతే ఈ పబ్స్ లోని డీజేల్ కు సంబంధించి లేదంటే అందులో పనిచేసే వ్యక్తులు ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేసినా లేదంటే ఎవరైనా డ్రగ్స్ తీసుకున్న కఠిన చర్యలు తీసుకుంటామని ముందస్తుగా అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అలాగే మరొక పక్క పబ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామంటూ కూడా వాళ్ళైతే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ డ్రగ్స్ నియంత్రణ కొరకు అయితే ప్రస్తుతం పోలీసులు అయితే ముందడుగులు అయితే వేస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ లోనే ఎక్కువ ఈ డ్రగ్స్ సరఫరా కావడంతో పలు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ లోకి డ్రగ్స్ రావడంతో అధికారులు కూడా ముందస్తు చర్యల కింద పబ్బుల్లో దాడులు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి చోట చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఏదైతే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే మరొక పక్క ముఖ్యంగా పబ్బుల్లో చూసుకున్నట్టయితే గతంలో చాలా పబ్బుల్లోని పార్టీలు ఏర్పాటు చేసి అందులో డ్రగ్స్ సరఫరా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చిన తర్వాత డ్రగ్స్ నియంత్రణకు ముఖ్యంగా ముందస్తు పీఠం అయితే వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పబ్బుల్లో కూడా వరుసగా దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న 25 పబ్బుల్లో కూడా అధికారులు అయితే దాడులు నిర్వహించారు. Right, thank you, Kumar.